ಆಗ್ತಿಲ್ಲ. ಮನ ಪುರುಷೋತ್ತಮ ಅವರ ಅಮ್ಮಾಯಿಗೆ ಅದು ಅಲಾಗ ಎಷ್ಟು ಚಪ್ಪಲಿದೆಯ ನೀವು ಹೊರಗಿಂದ ಮಾಡಿ ಪುರುಷೋತ್ತಮ ಗಾರು ఇంకా మా సంగతి మీకు పూర్తిగా తెలియదన్నమాట. ఇంతవరకు మనకు ఎదురు తిరిగి సమాధానం చెప్పిన వాళ్ళు లేరు, ఉంటే వాళ్ళని మేము క్షమించింది లేదు. తెలిసిందా? చూడండి, ఏదైనా సరే నేను అడిగిన వెంటనే అవునే మారింది. అదేమిటో చెప్పండి బాబు, ఆలోచిద్దాం. ఆలోచించాల్సినంత పెద్ద విషయం ఏం కాదనుకోండి. మీ అమ్మాయి రాణిని మా రాణిగా ఉంచుకుందామని నిశ్చయించాం. మా అమ్మాయినా? నాగేశ్వరరావు గారు, నేను ఎవరనుకుంటున్నారు? నా దగ్గర గుమాస్తాం అనుకుంటున్నా. ధర్మానికి నేను ఇచ్చే 4 డబ్బులతో కాలం గడిపే నికృష్ట మానవుడు అనుకుంటున్నాను. డబ్బు డబ్బు నాకు కాదు ఇచ్చేది, నా కష్టాన్ని. నాగేశ్వరరావు గారు, డబ్బుకు పేదవాళ్ళమైనా గుణానికి మాత్రం పేదవాళ్ళం కాదు. మానం, మర్యాద, నీతి, న్యాయం నీకోటి వాళ్ళకంటే మేమే బాగా కాపాడుకుంటున్నాం. కాస్త తెలుసుకోండి. మీ కోపం కూడా ఉంది మిస్టర్ పురుషోత్తమ్. నేను చెప్పినట్టు విన్నావా? నువ్వు నీ కూతురు సుఖిస్తారు లేదా? దుఃఖిస్తాం అంతేగా మీరు అనేది? కాని పనులు చేసి కలకాలం సిరి సంపదలతో తలుపుకే కంటే కష్టపడి న్యాయజ్ఞతో కాలం గడపడం దుఃఖమైనా మాగుడి పేదవాడు కాదే ఆనందాన్ని ఇస్తుంది. బెదిరించినంత మాత్రాన పిరికి పొందనని మీరు చెప్పే నీతిమైన పనులు నా జీవితంలో ఎల్లరూ జరగడం జరిగిస్తాం. మీ తరం కాదు. ఏ తండ్రి తన కన్న కుట్టును ఒక తాగుబోతు ముప్పుడు గట్టిగా ఉండమని ప్రోత్సహించలేదు. నిజంగా నీలో మానవత్వం ఉంటే ఇలాంటి నీతిమైన కొట్టండి పెద్దవాడిని, అందులో మీ శ్రేయస్సు కోరిన వాడిని. భగవంతుడు అంటూ ఉంటే ఈ డబ్బు మరో రూపంలో నీకు తగలకపోతే నిన్ను డిస్మిస్ చేశాం. చాలా సంతోషం.